పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తాలో ప్రజాహిత వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ధూమ్ధామ్ కార్యక్రమంలో పాల్గొన్నాయి. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు టీపీసీసీ సభ్యులు ఓదుల జెడ్పీటీసీ గంటా రాములు యాదవ్. అనంతరం ఆయన మాట్లాడారు, తెలంగాణ ఉద్యమంలో సభ్యుండ వర్గాల ప్రజలు సకల జనంలో కొట్లాడి 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటే సోనియా గాంధీ ఒక నిర్ణయానికి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు, కానీ ఇక్కడ కేసీఆర్ నేను ఒక్కడనే కొట్లాడి తెచ్చిన అని గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేసి 2 సార్లు అధికారంలోకి వచ్చారని తెలిపారు. అటు ఉద్యమకారులను అవమానాలుగా గురి చేస్తూ, ఇటు తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఇచ్చిన హామీలను పక్కన పెట్టి నేను చెప్పినట్టు వినాలి లేకుంటే బెదిరిస్తా దాడులు చేస్తా అని ఒక నియంతలా వివరిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాహిత ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైనటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి పోరాటం చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలోచించినటువంటి ప్రజాహిత వ్యవస్థాపకులు సత్యనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా మరి నా తోటి సహోదరుడు వేముల రామమూర్తి గారు అందరం అనుకొని ఏ దేని కొరకైతే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నామో ఆ రోజు ఆంధ్ర పాలకుల దగ్గర మన ఆత్మగౌరవం తాకట్టు పెట్టినప్పుడు మరి మన ఆత్మగౌరవం కోసం రాష్ట్రం కావాలి, స్వయం పరిపాలన కోసం రాష్ట్రం కావాలి అని చెప్పి ఆ నినాదంలో భాగంగా మన నిధులు మనకు, మన నీళ్లు మనకు, మన నియామకాలు మనకు కావాలి అని మొట్టమొదటగా ఎంచుకున్నటువంటి ఆత్మగౌరవం వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి తెలంగాణ ఉద్యమకారులకు అవమానం జరుగుతూ ఉంటే, తెలంగాణ వ్యతిరేకులైనటువంటి వాళ్ళు పాలకులుగా మారి ఈరోజు రాష్ట్రాన్ని దోచుకుంటా ఉంటే, మరి పెద్దలు ఆ ఉద్యమం రూపొందించుకున్న రోజు కేసీఆర్ గారితో వెన్నంటి ఉన్నటువంటి సత్యనారాయణ రెడ్డి గారికి మనసు కలిసివేసి ఒక్కసారి ఎక్క